ఫస్ట్ మీరు ఇద్దరు అమ్మాయిలని చూడము, మంచి మంచి అమ్మాయిలని. నిజంగా నువ్వు చాలా బాగున్నావు. అలా ఇలా ఇగో అలా చూస్తుంటే ఇంకా బాగున్నావు. నువ్వు ఇలా చూస్తుంటే చూపులు ఐ మీన్ చాలా కోపంగా లైక్ బాగున్నాయి, క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. ఏం లేదు, నేను నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి నీతో ట్రై చేయట్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంది ఉంది కదా, మగ జాతే అంతా. హలో హాయ్ కాదు, ఇక్కడ ఏరియా 21 అసలు ఇక్కడ కాదు, చాలా దూరం అది. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఒక 10-15 మినిట్స్ పడుతుంది. అందమైన లోకం అందులో అంటే నాకు తెలియదు, నేను పట్టుకొచ్చి ఇక్కడ అంటే ఫ్రెండ్ రమ్మన్నాడు, లొకేషన్ చెప్పిండు అన్నట్టు. సో తెలియక ఇక్కడ వచ్చాను నేను. మీకు గూగుల్ చేసుకుంటే డైరెక్ట్ గా చూపించేస్తుంది. గూగుల్ లో చూపిస్తుందా? చూపిస్తుంది. అంటే నేను యాక్చువల్లీ నేను లొకేషన్ కొట్టకుండా డ్రీమ్ గర్ల్ లొకేషన్ అని కొట్టా, ఇక్కడ తీసుకొచ్చింది, అందుకే అడుగుతున్నా. మేబీ అంటే ఐ మీన్ చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? జాను. జాను హలో, హాయ్. హాయ్. శంకర్ మనే నా పేరు. నైస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. వదులు కదా, మీరు వదలండి. నేను వదిలేసిన, నువ్వు వదలు. మీరే వదలట్లేదు. లేదు లేదు, నేను వదిలేసిన. వదలండి, మీరే పట్టుకో. లేదు లేదు, అత్తుకుంటున్నాను. అరే ఐస్కాంతంలో అత్తుకున్నాము. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? విజయవాడ. విజయవాడనా? అమ్మ విజయవాడ అంటే నాకు కొంచెం చాలా ఇష్టము. అక్కడ కనకదుర్గమ్మ దుర్గమ్మ ఫేమస్ కదా. లేదు దుర్గమ్మ ఫేమస్, దుర్గమ్మతో పాటు అక్కడ అమ్మాయిలు కూడా ఫేమస్. వీళ్ళ డాడీని పడేసి ఒక్క ముడి వేసా, వీళ్ళ మమ్మీని. దాంతో పాటు మీరు కూడానా? లేదు నేనేం ఫేమస్ కాదు, ఫస్ట్ అమ్మాయిలే ఫేమస్. యాక్చువల్లీ నాకు నిజంగా తెలియదు ఇక్కడ లొకేషన్, అందుకే అడుగుతున్నా. గూగుల్ చేస్తుంటే ఎగ్జాక్ట్ వస్తుంది. అవునా? ఒకసారి వద్దులే, అంటే నేను గూగుల్ కాదు కానీ, అంటే సారీ ఏమనుకోదు, నేను ఎలా మాట్లాడాలో నాకు రాదు. సో మీతో మాట కలుపుకుందాం అని వచ్చా. బేసిక్గా నేను అప్పటి నుంచి లోపల చూస్తున్నాను నేను. అది బాగున్నావు, డైరెక్ట్ వచ్చి మాట్లాడినా అనుకో, ఎవడ్రా నువ్వు అని చెప్పేస్తావు. ఇప్పుడు ఎవడ్రా నువ్వు అని అంటాను. చెప్పిన కదా శంకర్ మనే నా పేరని. అంటే ఐ మీన్ పరిచయం పెంచుకుందాం అనిపించింది. బ్రో, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఎందుకు మాట కలుపుతాడు, పరిచయం కలుపుకొని ఏం చేద్దాం అనుకుంటాడు? నేను అంటే బేసిక్గా బాయ్స్ అందరికీ ఒకటే ఫీల్ ఉంటుంది, పరిచయం ఎందుకు చేసుకుంటారు అంటే ఐ మీన్ రిలేషన్షిప్ ముందుకెళ్ళొచ్చు ఫ్యూచర్ వరకు అని. ఫ్యూచర్? నైస్, థ్యాంక్ యూ సో మచ్. అందరితో మాట్లాడను, అందమైన అమ్మాయిలతోనే మాట్లాడతా. నా లిస్ట్ లో నువ్వు అమ్మాయి, అందమైన అమ్మాయి. నిజంగా చాలా చాలా బాగున్నావు తెలుసా. అరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అరే సీరియస్ గా చెప్తున్నా. ఉన్నాడా? బ్రో ఏంది బ్రో, ఎందుకు ఉండకూడదు అయ్యా? ఒక అయ్యా అన్నావు? సారీ అక్క అన్నలే. నేను ఫీల్ అయినట్టుంది, నేను నిన్ను కలుపుతుంటే ఆమె నా కలుపుతుంది. పులిహారా ఆవిడ కలుపుతుందని మీకు చెప్పింది? కాదు, అక్క అంటే నీ అయ్యా అంటుంది కదా. నీ అయ్యా అనలేదు, అక్క అంటే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నయ్య అంటే మీరు ఫీల్ అవరా? ఫీల్ అవుతా. ఎందుకు అవుతా? అందుకే అలాగే అవుతా. అదే ఎందుకు అవుతా అంటే నేను ట్రై చేస్తున్నా కాబట్టి ఫీల్ అవుతా. ఆమె నాకేమైనా ట్రై చేస్తుందా? లాన్ కాదు, ఏజ్డ్ అనుకుంటారు కాబట్టి అలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వకూడదు. పర్లేదు, నీకంటే నేను ఏజ్ ఎక్కువనే అని ఫీల్ అవుతా, ఎందుకంటే వైఫ్ కంటే మొగుడు ఒక 2-3 ఇయర్స్ పెద్ద ఉండాలి. అరే బేసిక్ అదే ఉండాలి కదా. సారీ ఇందులో వెళ్ళిపోతున్నారేంటి మీరు? అంటే నేను కొంచెం స్పీడ్ అన్నట్టు, అండ్ బేసిక్గా
చూసారా నచ్చిందా? లేదు లేదు అలా కాదు. ఐ కాంటాక్ట్ వెళ్ళిపోతుంది కదా మీ బాయ్స్ కి అందరి మీద వెళ్ళిపోతుంది కదా. అంటే చెప్పినా కదా ఏంజల్స్ ఎక్కడ ఉంటే ఇంకా అక్కడ మా చూపులు ఉంటాయి. ఓకే అందరూ ఏంజల్స్. అంటే అమ్మాయిలందరూ ఏంజల్స్. నా అలాంటి వాడికి మీరు డెవిల్స్? కాదు ఏంజల్ మొగండి అయితే. సీరియస్ గా చెప్తున్నా చాలా చాలా బాగున్నావు తెలుసా. అంటే చూడగానే ఇక్కడ నేను లోపలి నుంచి చూస్తున్నా బ్రదర్ ఇద్దరం ఎలా ఉన్నాం గట్టికి చెప్పు బ్రో. థియేటర్ మంచి సినిమా అయితే బో సూపర్ బ్లాక్ బాస్టర్ అంటావు. ఏ నీలో బాగున్నావు అని అమ్మాయి కూడా చూసారా ఎంత వింతగా చూసిందో. అదే ఇద్దరం బాగున్నా కుళ్ళు. అంటే ఐ మీన్ అంటే మీలాంటి హ్యాండ్సమ్ హంక్ కి మేము సెట్ అవ్వం కదా. హ్యాండ్సమ్ ఎవరు? డేయ్ ప్లీజ్ ఇలాంటి జోక్ లేక నేను ఏదో సరదాగా చర్చడానికి వచ్చిన. నిజంగా బాగున్నానా? నిజంగా బాగున్నారు. ఐ మీన్ ఏదో ఈ రోజు నాకు చూడగానే చూడడానికి కొంచెం అమూల్ బేబీలా ఉన్నారు. ఓకే నేను అమూల్ బేబీ కాదు. నేను మస్తు ఏంటి అమూల్ బేబీకి ఆపోజిట్. నేను కొంచెం హాట్ అండ్ స్పైసీ. స్పైసీ అంటారు కదా అలా. ఏ అవి కాదు కానీ నాకు నాకు ఒకటి చెప్పనా. ఐ మీన్ నాకు నువ్వు నచ్చడానికి రీజన్ ఏందో తెలుసా? అంటే నేను చాలామంది అమ్మాయిలు చూసినప్పుడు ప్రతి అమ్మాయికి నేను అట్రాక్ట్ అయ్యేది కళ్ళు మాత్రమే. ఆ కళ్ళు నీ కళ్ళు చూసి చాలా అట్రాక్ట్ అయ్యా. ఇంకొకటి వచ్చేసి నువ్వు ఎల్లో కలర్ వేసుకున్నావు కదా, నాకు ఎల్లో ఇస్ ద బెస్ట్. అలా ఏ కలర్ ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కలర్ ఇష్టం, ఈ హెయిర్ ఇష్టం, ఈ ఐ ఇష్టం. లేదు లేదు అలా ఏం చెప్పను. బేసిక్గా అంటే అవతల వాళ్ళు ఎల్లో కలర్ వేసుకొని వచ్చిన అనుకో నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అన్నట్టు. చూసి మాట్లాడవచ్చు, కలపవచ్చు పులిహారా. చూసారా మీరే అంటున్నారు పులిహార కలపవచ్చు అని. ఓకే ఎల్లో అందుకు ఇష్టం పులిహార అని కదా. ఎస్ ఇప్పుడు దాకా నాకు తెలియదు, నువ్వు చెప్తుంటే తెలుస్తుంది. మేబీ నాకు అదే ఉండొచ్చేమో. నిజంగా ఎల్లో అంటే బాగా ఇష్టం. సీరియస్ గా చాలా చాలా బాగున్నావు. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవునా? అంటే నువ్వు నా కోసం ఒక డేర్ చేస్తా అంటే నీకోసం ఇంకేమైనా చేయడానికి నేను రెడీ. మీ బాయ్ ఫ్రెండ్ వదిలేసి నన్ను సెట్ చేసుకో కదా. తప్పు కదా. ఏం లేదు, నేను నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసి నీతో ట్రై చేయట్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉంది ఉంది కదా. గర్ల్స్ ఏమైనా బ్యూటిఫుల్ అనుకున్నావా? ఏదో అంత సీన్ లేదు. మేమేదో ట్రై చేస్తున్నాం చెప్తున్నాం కాబట్టి మీరు క్యూట్ ఏంజల్స్ అని చెప్తాము. ఇది అబద్ధమే. అంటే అబద్ధం అంటే నిజం లాంటి అబద్ధం అన్నట్టు. ఏం చెప్పాలనుకుంటున్నా క్లారిటీగా చెప్పు. ఐ లవ్ యూ. అరే నిజంగా ఐ లవ్ యూ. చాలా చాలా బాగున్నావు. సీరియస్ గా చెప్తున్నావు. అంటే ఎంత అయితే చెప్పాలి చెప్పు. నేను బేసిక్గా కొంచెం నేను వీక్ హార్ట్ పర్సన్ ని. ఎవరైనా బ్యూటిఫుల్ అమ్మాయిని చూసినా అనుకో అట్టే పడిపోతా. అట్లాగే వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పేస్తారు కదా. ఐ లవ్ యూ అని చెప్తా. అలా ఎంత మందికి చెప్తారు? ఒక 200 మందికి చెప్పి ఉంటా. ఎంత మంది యాక్సెప్ట్ చేశారు? షేర్ నా మీకు ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రేంజ్ లో కలుపుతున్నావు కదా. బాబోయ్ అలా ఏం లేదు. నిజంగా ఎవరు పడలేదు నాకు. అందుకే నీకు ట్రై చేసుకుంటా. అంటే మరి గర్ల్ ఫ్రెండ్ ఎలా పడింది? ఎలా పడిందా? గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంటే అమ్మాయి, అది గర్ల్ ఫ్రెండ్ అయింది అంతే. అంటే నేను నిన్ననే ఒక లిరిక్స్ చదివా అన్నట్టు. మన్మధుడే బ్రహ్మను కోని సృష్టించాడేమో కానీ 50 కేజీల మందారాని. అంటే ఐ మీన్ 50 కేజీల మందారం ఎలా ఉంటుందో అనుకున్నా నీ రూపంలో ఇట్టానే ఉంటుంది. సీరియస్గా చెప్తున్నా చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. 50 కేజీల మందారం బరాబర్ ఉన్నావు. నిజంగా చెప్తున్నా, నాకు అనిపించింది చెప్తున్నా. నేను ఏదైనా అనిపిస్తే డైరెక్ట్ చెప్పేస్తా. సీరియస్గా అంటే బేసిక్గా నాలాంటి అబ్బాయికి, నాలాంటి బాయ్స్ అందరికీ, ఏజ్ కుర్రాళ్ళకి ఏదైనా డ్రీమ్స్ ఉంటాయి కదా. ఓకే ఈ డ్రీమ్ ఇలా అవ్వాలని. నాకేముందో తెలుసా చెప్పు. ఇంకోటి ఏదో ఫిక్స్ అయ్యి ఉంటావు చెప్పు. నీకు మొగుడు అవ్వాలని ఉంది, అదే నా డ్రీమ్. నిజంగా అంటే ఐ మీన్
మనం మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి దేవుళ్ళకి దేవతలకు మొక్కుతారు కదా. నా దేవత నువ్వే, నీ మొక్కుతున్నా చెప్పరాదు. అరే సీరియస్ గా, అరే నా కోరిక నెరవేర్చలేవా? నేను ఎవరి దగ్గర ఇన్ని వినలేదు. అరే నాకు ఒక కోరిక అంటే నా వరం చేయి కదా, ఏమిటి వరం ఇస్తే నీకు ఏం అవ్వదు కదా. అది ఓకే సెట్. ఇంకొక అమ్మాయి సెట్ అవ్వాలని మంచి అమ్మాయి వరం ఇస్తుంది. అంటే మంచి అమ్మాయి కాదా బ్రో? ఈమె మంచి అమ్మాయి కాదంట బ్రో, మా ఇద్దరికి ఏం కట్టిపు. ఐ మీన్ మంచి అమ్మాయి అంటే నీకు సెట్ అయ్యే అమ్మాయి అని. అంటే నువ్వు నాకు సెట్ కావాలా? కాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకొకటి సెట్ అయిపోయాను కదా. అంటే సెట్ అయితే ఇలా చేసుకోకూడదు అనే రూల్ ఉందా? తప్పు కదా. అవునా? పక్కనా? పక్క. ఓకే, నాకు మాత్రం నీకు సెట్ చేసుకోవాలని ఉంది, సెట్ చేసుకొని నీతో లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు సెట్ చేసుకోవాలని ఉంది. మళ్ళీ ఇంకొక అమ్మాయి ఎవరైనా ఎల్లో కనిపించి వెళ్తే ఎల్లో పులుపు కలిపేసి మళ్ళీ ఆ అమ్మాయితో సెట్ అప్ అవ్వాలనిపిస్తుంది. ఎల్లో అనే కాదు కానీ ఈ అమ్మాయి కూడా బాగుంది. అది కలర్ ఏమైనా మగ జాతే అంత. నాతో మాట్లాడుతున్నాను సేపు, ఇక్కడ నువ్వు ముగ్గురిని చూసావు. అరే చూపులు ఎందుకున్నాయి చెప్పు. అమ్మాయిని చూడ్డానిక. అరే మరి ఏంటి నువ్వేం చేస్తావు? ఒక బేసిక్ నీకు ఒక అబ్బాయి వెళ్తున్నాడు అనుకో, ఏం చూస్తావు చెప్పు. ఏం చూస్తా? నార్మల్ గా చూసి పట్టించుకున్నా అప్ప నేను చూస్తా. అంత ఫీల్ లేదు, చూసినప్పుడు చూసేసి పట్టించుకున్నట్టు. అంటే ఐ మీన్ బేసిక్ ఏ అమ్మాయికైనా ఉంటుంది కదా, ఎవరైనా అందమైన అమ్మాయి తనకంటే అందమైన అబ్బాయిని, ఇప్పుడు నేనున్నా నాకంటే అందమైన అబ్బాయిని చూసిన అనుకో నాకు జెలసీగా ఉంటుంది. అమ్మాయి కూడా సేమ్, నువ్వు అందంగా ఉన్నావు కదా నేను చూసి జెలసీగా ఫీల్ అవుతుంది. అమ్మాయి ఏంది నిన్ను చూసే హోల్ ఈ వైజాగ్ లో ఉన్న అమ్మాయి అందరూ జెలసీగా ఫీల్ అవాల్సిందే. వైజాగ్ లోనే? అరే సీరియస్ గా, అంటే వైజాగ్ లో ఇది పులుపు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి పోయింది. నో నో నో, బేసిక్ గా వైజాగ్ లో వైజాగ్ బ్యూటీ, వైజాగ్ నేచర్ అండ్ ఐ మీన్ వ్యూ బాగుంటది అంటారు కదా, దాంతో పాటు నీ బ్యూటీ కూడా బాగుంటుంది అని నేను చెప్తా. రేపు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళేది, అరే వైజాగ్ లో ఒక అమ్మాయి ఉంది, పేరేంటి? జాను అనే అమ్మాయి ఉందిరా వైజాగ్ లో, అమ్మాయి మస్తు ఉంటుంది అని చెప్తా. నిజం, టికెట్ వేసుకుని, టికెట్ పెట్టినా పర్లేదు, ఒక 10 రూపాయలు టికెట్ పెట్టేసి చూసుకొని వెళ్ళిపోతారు. నవ్వుకు 20 రూపాయలు పెట్టచ్చు, ఏం కాదు నీ నవ్వు చూడడానికి కూడా 20 రూపాయలు. అరే కాస్ట్లీ నవ్వు, అరే నవ్వుకు అది జారిపోతాయి. ఓకే 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 డన్, నువ్వు నచ్చావు. సో నిజంగా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకున్నావు. సో నా బ్యాడ్ లక్ అది, బట్ ఐ లైక్ యూ. నీ కళ్ళు ఏమై పవన్ నీకు ఇట్లా ఒకసారి ఓమ్మాయి ఇట్రా ఏమన్నారు ఇట్రా కమ్. హాయ్ హలో, నేను దివ్య, నేను తెలుసా నీకు? నేను ఫస్ట్ టైం ఇలా ఇద్దరు అమ్మాయిలని చూడము, మంచి మంచి అమ్మాయిలని. బాగున్నా దివ్య? నేనైతే ఇష్టం లేదంటావు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను సరదాగా నేను ఇక్కడ నేను నన్ను ఎప్పుడైనా చూసావా ఇక్కడైనా? లేదా? నా పేరు శంకర్ మణి, నేను యూట్యూబ్లో ప్రాంక్ చేస్తుంటా. నేను చేసింది ప్యాంకే కానీ నిజంగా నువ్వు చాలా బాగున్నావు. అలా ఇలా ఇగో అలా చూస్తుంటే ఇంకా బాగున్నావు. నిజంగా అంటే మీకు నచ్చినావు కాబట్టి నేను చెప్తున్నా. నేను సీరియస్గా నేను ఏంజెల్స్తోనే ప్రాంక్ చేస్తా. నా లిస్ట్లో ఏంజెల్స్తో, ఏంజెల్స్ అంటే బ్యూటిఫుల్ అమ్మాయిలతోనే చేస్తా. నా లిస్టులో నువ్వు కూడా జాయిన్ అయినావు. నిజంగా నాకు చాలా నచ్చినావు కాబట్టి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నా. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు? నిజంగా ఉన్నాడా?
ట్రై చేద్దాం అనుకున్నా నేను. ఇప్పుడు ప్రాంక్ అని చెప్పాక కూడా నువ్వు ఇంతలా చేయడం అవసరమా? అంటే నేనేదో ప్రాంక్ అయితే నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటాను. నాకు నిజంగా నువ్వు నచ్చావు కాబట్టి చెప్తున్నా. నీకు ఓకే అయితే నిజంగా ఇన్నే సెట్ చేసుకుంటాను. నో. ఎందుకు నో? వద్దు. అరే ఇలాంటి అమ్మాయిని మిస్ చేసుకుంటే ఇంకా నాకు వేస్ట్. ఇలా ఎంత మందికి చెప్తారండి? ఎంత మంది ఆడపిల్లలు అంటే ఆట బొమ్మల్లా కనిపిస్తున్నారా మీకు? నువ్వు చెప్తే కామెడీ ఉంటుంది. అలా కనిపించలేదు. ఆడపిల్లలు అంటే ఒక లైక్ నాకు చాలా ఇష్టం. ఆడపిల్లలు అంటే ఐ మీన్ ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు, రెస్పెక్ట్. ఐ లైక్ గర్ల్స్. నువ్వు తప్ప ఎందరు లేదు. చెప్పాలి. చెప్పను కానీ అక్కడ కెమెరా పెట్టాను నేను. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. సరే ఇలా నా మీద కోపం కెమెరా మీద చూపి ఒకసారి కెమెరాకి కిస్ ఇవ్వు. నువ్వు ఇలా చూస్తుంటే చూపులు ఐ మీన్ చాలా కోపంగా లైక్ బాగున్నాయి, క్యూట్ క్యూట్ గా ఉన్నాయి. సో నేను భరిస్తున్నా అంటే గ్రేట్. సో ఆల్ ది బెస్ట్. నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆయనకు హాయ్ చెప్పానని చెప్పు. ఇదేంది కొత్తగా? ఓకే. సో బేసిక్గా ఏంటంటే నేను నార్మల్గా ఒక హగ్ తీసుకుంటా నా సబ్స్క్రైబర్స్తో. ఐ మీన్ నా రేపు వీడియోస్ రెగ్యులర్ ఉంటుంది. ఒక ఫ్రెండ్ అనుకుంటే ఒక హగ్ ఇవ్వు చాలు, లేదు అనుకుంటే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్.